విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు ఎనిమిదవ తరగతి గణితం నందు అకర్ణీయ సంఖ్యల చాప్టర్ నుంచి అకర్ణీయ సంఖ్యలను దశాంశ సంఖ్యలుగా ఏ విధంగా రాయొచ్చో నేర్చుకుందాం అకరణీయ సంఖ్యలను దశాంశ సంఖ్యలుగా ఏ విధంగా రాయొచ్చో నేర్చుకుందాం అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ను ప్రెస్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కావచ్చు అలాగే వివిధ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కావచ్చు వాటి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం ముందుగా అకరణీయ సంఖ్యలు ఏమిటో గమనించండి ఇచ్చినటువంటి సంఖ్యలు బై క్యూ రూపంలో ఉంటూ పీ కామా క్యూలు రెండు కూడా పూర్ణ సంఖ్యలు అవుతూ హారం క్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో శూన్యతరం అయినట్టయితే అటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలను నేర్చుకున్నాం ఇచ్చినటువంటి సంఖ్యలు పీబై క్యూ రూపంలో ఉంటూ లవహారాలు రెండు కూడా అకర్ణీయ పూర్ణ సంఖ్యలు అవుతూ హారము శూన్యతరమైనట్టయితే అటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటాము ఓకేనా మరి ఇప్పుడు నెక్స్ట్ది మనం ఏం చెప్పుకున్నాం దశాంశ సంఖ్యలుగా రాయాలంటున్నాం ముందుగా దశాంశ భిన్నాలు అంటే ఏమిటో గమనించండి ఇచ్చినటువంటి సంఖ్య లోపల హారము పది వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు ఈ విధంగా ఉన్నట్టయితే అటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటాము హారము పది వంద వెయ్యి పదివేలు ఈ విధంగా ఉన్నట్టయితే వీటిని దశాంశ భిన్నాలు అంటాము నెక్స్ట్ది దశాంశ సంఖ్యలు దశాంశ భిన్నాలు వేరు దశాంశ సంఖ్యలు వేరు దశాంశ సంఖ్యలు అనగా దశాంశ బిందువుతో కూడినటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటాము ఉదాహరణకు ఒకసారి గమనించండి జీరో పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఇటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటాము దశాంశ బిందువు అంటాము దశాంశ బిందువుకు ఎడవైపు ఉన్నటువంటి దాన్నేమో పూర్ణాంక భాగమని కుడివైపు ఉన్నటువంటి దాన్ని దశాంశ భాగమని అంటాము ఓకేనా మరి ఒక దశాంశ సంఖ్య లోపల ఒకసారి గమనించండి ఇక్కడ త్రీ పాయింట్ టూ ఫైవ్ మరి ఈ దశాంశ బిందు అంటాము దీనేమో మనకి దశాంశ భాగం అంటాము పూర్ణాంక భాగం అంటాము పూర్ణాంక భాగం లోపల ఒక అంకెకు ఎడవ వైపు ఎన్ని సున్నాలు రాసినా దాని విలువ మారదు అలాగే దశాంశ భాగంలో కుడివైపు ఎన్ని సున్నాలు రాసినా దాని విలువ మారదు సో ఇది ఎంత అవుతుందంటే జీరో పాయింట్ త్రీ పాయింట్ టూ ఫైవ్ మాత్రమే అవుతుంది ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సంఖ్యలను చూసినప్పుడు మరి అకర్ణీయ సంఖ్యలను ఏ విధంగా దశాబ్ద సంఖ్యల్లోకి మార్చవచ్చో చూద్దాం మొదటి సంఖ్య ఇరవై ఐదు బై పదహారు ఇచ్చినటువంటి సంఖ్య ఇరవై ఐదు ని పదహారు చేత భాగిద్దాం మరి ముందుగా లవాణి ఇరవై ఐదు మరి ఇరవై ఐదును పదహారు చేత భాగిస్తున్నాం పదహారు ఒకట్ల పదహారు తీసివేయగా శేషం తొమ్మిది వచ్చింది ఎప్పుడైతే శేషం మనకి భాజకం కంటే తక్కువగా ఉంటుందో ఇప్పుడు ఇరవై ఐదును మనం ఏం రాసుకుంటాం అంటే ఇరవై ఐదు పాయింట్ సున్నా అని రాసుకోవచ్చు మరి ఇరవై ఐదు పాయింట్ సున్నా నేనా అంటే లేదు ఇరవై ఐదు పాయింట్ సున్నా 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 ఇలా ఎన్న రాసుకోవచ్చు పాయింట్ తర్వాత దశాంశ భాగంలో కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యకు మనం ఏం చేస్తున్నాం ఇరవై ఐదు పాయింట్ జీరో 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 ఇలా రాసుకుంటూ వెళ్ళచ్చు సో ఒకటి వచ్చింది ఇప్పుడు పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ను ఇక్కడ కాకుండా ఇక్కడ రాయవలను గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ పాయింట్ రాసిన తర్వాత నెక్స్ట్ అంకె జీరో మరి ఇక్కడ తొంభై ఉంది పదహారు చూడండి ఒక్కసారి టేబుల్ గమనించండి పదహారు ఐదుల ఎనభై నెక్స్ట్ తీసివేస్తున్నాం సున్నా ఒకటి నెక్స్ట్ అంకె రాసుకుంటున్నాం సున్నా పదహారు ఆరుల తొంభై ఆరు నాలుగు నెక్స్ట్ సున్నా రాసుకున్నాం నెక్స్ట్ టేబుల్ గమనించండి పదహారు రెండులో ముప్పై రెండు తీసివేస్తున్నాం నలభై వెళ్ళి ముప్పై రెండు తీసేసి ఎనిమిది నెక్స్ట్ సున్నా పదహారు ఐదులో ఎనభై ఓకేనా శేషన్ సున్నా వచ్చింది సో శేషన్ సున్నా వచ్చింది కాబట్టి మనకేమవుతుంది బాగాహారం అంతా అవుతుంది ఇప్పుడు ఇరవై ఐదు బై పదహారు వచ్చింది ఇరవై ఐదు బై పదహారు ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ అవుతుంది ఆంసర్ ఇరవై ఐదు బై పదహారు ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ అంటే దశాంశ భాగంలో నాలుగు అంకెల తర్వాత మనకి అంతమైంది ఓకేనా ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది మరొక సమస్య చూద్దాం ఏడు బై ఐదు నెక్స్ట్ రెండో క్వశ్చన్ పదిహేడు బై ఐదు ఇప్పుడు పదిహేడును ఐదు చేత భాగిద్దాం మరి ఐదు చేత భాగించినట్టయితే పదిహేడు పాయింట్ సున్నా సున్నా రాసుకుంటున్నా ఐదు మూడుల పదిహేను పదిహేడులకి వెళ్ళి ఐదు తీసివేస్తే రెండు వస్తుంది ఈ పాయింట్ని ఇక్కడ రాస్తున్నాం నెక్స్ట్ జీరో కిందికి రాసుకుంటాం ఐదు నాలుగులో ఇరవై సున్నా సో శేషం సున్నా వచ్చింది ఇక్కడ అవసరం లేదు ఇది సో ఇప్పుడే వచ్చింది ఆన్సర్ సెవెంటీన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది త్రీ పాయింట్ ఫోర్ ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే దశాంశ భాగంలోపడ ఒక అంకె తర్వాత అంతమైంది ఓకేనా ఈ విధంగా దశాంశ భాగం తర్వాత దశాంశ భాగంలో లెక్కించగలిగినట్లయితే అంకెలను అటువంటి దశాంశాలను అంతమయ్యే దశాంశాలు అంటాము ఒకసారి స్క్రీన్ పైన గమనించండి డెఫినేషన్ ఏదైనా ఒక దశాంశ సంఖ్యలో కూడా దశాంశ భాగంలో ఉన్నటువంటి అంకెలు లెక్కించగలిగినట్లయితే లేదా కొన్ని అంకెల తర్వాత ఆ భాగాహారం అనేది అంతమైనట్లయితే అటువంటి దశాంశ సంఖ్యలను అంతమయ్యే దశాంశాలు అని అంటాము ఏమంటాము పరిమిత సంఖ్యలో ఉన్నట్లయితే అటువంటి దశాంశాలను అంతమయ్యే దశాంశాలని అంటాము నెక్స్ట్ ఇప్పుడు మరి కొన్ని సమస్యలు చూద్దాం ఐదు బై మూడు ఐదుని మూడు చేత భాగిస్తున్నాం సో ఇదివరకు రాసుకున్నాం ఐదును ఐదు పాయింట్ సున్నా సున్నా అని రాస్తున్నాం మూడు చేత భాగిస్తున్నాం మూడు ఒకట్లా మూడు ఐదులకు వెళ్ళి మూడును తీసివేయగా రెండు వస్తుంది పాయింట్ ఎక్కడ రాయాలి బాగపొలంలో రాయాలి నెక్స్ట్ జీరో త్రీ టేబుల్లో ట్వంటీ కానీ ట్వంటీ కంటే ముందు వచ్చేటటువంటి సంఖ్య మూడు మూడార్ల పద్దెనిమిది తీసివేయగా రెండు సున్నా మరలా మూడార్ల పద్దెనిమిది తీసివేయగా సున్నా రెండు సున్నా మూడు మూడార్ల పద్దెనిమిది అంటే ఏం గమనిస్తున్నా మనము ఇలాగే వస్తుంది చూడండి టూ 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 ఇలా వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఐదును మూడు చేత భాగిస్తే వన్ పాయింట్ సిక్స్ 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 ఇలా కంటిన్యూస్ వస్తూనే ఉంది ఓకేనా సో అది గుర్తుంచుకోండి నెక్స్ట్ మరొక సమస్య చూడండి వన్ బై త్రీ ఇప్పుడు ఒకటిని మూడు చేత గుణిస్తున్నాం భావిస్తున్నాం ఒకటి అనేది మూడు కంటే చిన్నగా ఉంది అంతేనా అంటే విభాజ్యము బాజకం కంటే చిన్నగా ఉంది సో జీరో పాయింట్ త్రీ జీరోజా జీరో వన్ అవుతుంది ఇప్పుడు పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది నెక్స్ట్ అంకే జీరో మూడు మూడుల తొమ్మిది వన్ జీరో మూడు మూడుల తొమ్మిది వన్ జీరో మూడు మూడుల తొమ్మిది వన్ జీరో ఏం గమనిస్తున్నాం మనం ఇక్కడ త్రీ అనే అంకె మరి ఒకటిని మూడు చేత భాగించినప్పుడు ఈ విధంగా వస్తుంది ఓకే అంటే దశాంశ లోపల ఒక అంకె అనేది పునరావృతం అవుతుంది ఇక్కడ కూడా ఆరు అనేటువంటి అంకె పునరావృతం అవుతుందని గమనించడం జరిగింది నెక్స్ట్ మరొక ఉదాహరణ చూద్దాం వన్ బై సెవెన్ ఇప్పుడు ఒకటిని ఏడు చేత భాగిస్తున్నాం ఒకటిని ఈ విధంగా రాసుకుంటున్నాం ఏడు చేత భాగిస్తున్నాం ఏడు సున్నా సున్నా ఒకటి నెక్స్ట్ పాయింట్ అనేది బాగా పాలంలో వస్తుంది నెక్స్ట్ జీరో ఏడు ఒకట్ల ఏడు మూడు సున్నా ఏడు నాలుగులో ఇరవై ఎనిమిది సో ముప్పై వేలకెళ్ళి ఇరవై ఎనిమిది చేసేయండి రెండు నెక్స్ట్ సున్నా ఏడు రెండుల పద్నాలుగు ఆరు సున్నా ఓకే నెక్స్ట్ ఏడు ఎనిమిదిలో యాభై ఆరు నాలుగు నెక్స్ట్ సున్నా ఏడు ఐదుల ముప్పై ఐదు పది వెళ్ళి ఐదు పోతే ఐదు సున్నా ఏడు ఏడుల నలభై తొమ్మిది ఒకటి సున్నా ఏడొకట్ల ఏడు మూడు సున్నా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది రెండు సున్నా ఏడు రెండుల పద్నాలుగు ఆరు సున్నా ఏడు వందల యాభై ఆరు నాలుగు సున్నా ఏడు ఐదుల ముప్పై ఐదు ఐదు సున్నా ఏడు ఏడు నలభై తొమ్మిది ఒకటి సున్నా ఏడు ఒకటి ఏడు మరి ఏం గమనించండి మీరు చూడండి ఒకసారి వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఇక్కడ వరకు ఓకే మళ్ళా వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ మళ్ళీ వన్ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఆరు అంకెలు అనేటువంటివి మరలా మరలా సేమ్ పునరావృతం అవుతున్నాయని గమనిస్తున్నాం మరి ఈ విధంగా దశాంశ భాగంలో కూడా ఒక అంకె కానీ లేదా కొన్ని అంకెల సముదాయం కానీ పునరావృతం అయినట్లయితే అటువంటి సంఖ్యలను అంతము కాని ఆవర్తన దశాంశాలని అంటాము అంతము కాని ఆవర్తన దశాంశ సంఖ్యలని అంటాము ఈ విధంగా అంతము కాని ఆవర్తన దశాంశ సంఖ్యలను ఏ అంకె అయితే ఆవర్తనం అవుతుందో ఆ అంకె పైభాగాన బార్ అనేటువంటి గుర్తును సూచిస్తాము చూడండి ఒక్కసారి వన్ పాయింట్ సిక్స్ బార్ అని రాస్తాము అలాగే ఇక్కడ ఏం రాస్తున్నాం జీరో పాయింట్ త్రీ బార్ అని రాస్తాము అంటే ఏ అంకె అయితే పునరావృతం అవుతుందో ఆ అంకె ఒక బార్ కింద రాయడం జరుగుతుంది అలా కాకుండా కొన్ని అంకెల సముదాయం ఉన్నట్టయితే ఈ విధంగా రాస్తాము ఓకేనా ఈ విధంగా రాయడం జరుగుతుంది ఓకే అంతము కానీ ఆవర్తన దశాం సంఖ్యలో కూడా ఆవర్తనమైనటువంటి అంకె కావచ్చు అంకెల సమూహాన్ని కావచ్చు ఈ విధంగా బార్ రాయడం జరుగుతుంది ఓకే మరి ఇక్కడ మరి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి అవధి వ్యవధి వ్యవధి అంటే మరి అంతము కానీ ఆవర్తన దశాంశ కూడా ఏ అంకెలైతే ఆవర్తనం అవుతున్నావో వాటిని మనం వ్యవధి అంటాము చూడండి ఇక్కడ ఆరు అనేటువంటి సంఖ్య వ్యవధి అవుతుంది ఇక్కడ మూడు అనే సంఖ్య వ్యవధి అవుతుంది ఇక్కడ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ అనేది వ్యవధి అవుతుంది స్క్రీన్ పైన గమనించండి అంతము కానీ అయ్యేటువంటి దశాం సంఖ్య లోపల ఏ అంకె కానీ ఏ సమూహం అయితే పునరావృతం అవుతుందో దాని వ్యవధి అంటాము మరి మొదటి దాంట్లో ఆరు రెండో దాంట్లో మూడు మూడో దాంట్లో వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ అనేది వ్యవధి అవుతుంది నెక్స్ట్ అవధి అవధి అనే కాన్సెప్ట్ ఏంటంటే అంతం కానీ ఆవర్తన దశాంశ సంఖ్యలో కూడా మరి ఎన్ని అంకెలైతే ఆవర్తనం అవుతున్నావో దాని అవధి అంటాము మొదటి దాంట్లో అవధి ఒకటి అవధి ఒకటి అవధి ఆరు ఓకేనా స్టూడెంట్స్ ఈ విధంగా మనం అకరణీయ సంఖ్యలను దశాంశ సంఖ్యలో రాయడం జరిగింది మరి ఏం నేర్చుకున్నాను ఇప్పుడు ఏ అకరణీయ సంఖ్యనైనా సరే మనం దశాంశ సంఖ్యలోకి రాసినప్పుడు అయితే అంతమయ్యే దశాంశాలు అవుతాయి లేదా అంతము కాని ఆవర్తన దశాంశ సంఖ్యలు అవుతాయి అంతమయ దశాంశాలు లేదా అంతము కానటువంటి ఆవర్తనమయ దశాంశాలు అవుతాయని నేర్చుకోవడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కూడా మనము అంతమయ దశాంశాలను అంతము కాని ఆవర్తన దశాంశాలను ఏ విధంగా భిన్న రూపంలో రాయొచ్చో నేర్చుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ and subscribe my YouTube channel.